ఈరోజు మహాశివరాత్రి లోకమంతా శివోహం అంటోంది ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి అన్ని ప్రాంతాలు మరి ఆ దిశలో ఆ పరమేశ్వరుణ్ణి కొలవని స్థుతించని రచయిత లేరంటే అతిశయోక్తి కాదేమో ఆ దిశలో అందవేసిన చేయి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తెలుగు వేదకవి శతకానంద కారక శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు మరి శివతత్వం గురించి మహాశివరాత్రి వైశిష్ట్యం గురించి ప్రత్యేకించి జొన్నవిత్తల వారి రచనలో ఉన్న మాధుర్యం గురించి ఆయనతోనే చర్చించి అనేక విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం జొన్నవిత్తలు గారు నమస్కారం జొన్నవిత్తలు గారు మహాశివరాత్రి నాడు ఎక్కడ ఏ శివుడి పాట విన్నా జొన్నవిత్తుల రచన కూడా అలా స్ఫురణకు వస్తుంది ఖచ్చితంగా ఇటీవల కొన్ని సినిమాలలో మీరు రాసిన రచనలు కావచ్చు అలాగే మా కోటి దీపోత్సవంలో మీరు రాసిన పాట విన్న భక్తులు కావచ్చు ఇట్లా శివ రచనానంగానే జొన్న విత్తల పేరు కూడా తెరపైకి వస్తూ ఉంటుంది అసలు శివుడితో శివతత్వంతో మీకున్న అనుబంధం ఎలాంటిది ముందుగా అది ఈ శివానుబంధం నాకు జన్మబంధం అది మా అమ్మ వల్ల నాకు అలా ఈ శివభక్తి అనేటువంటిది అలవడింది మా అమ్మ ముగ్గురు సంతానం ముందు చనిపోయితే తర్వాత నాకు సంతానం కలగాలి మగపిల్లవాడు కలగాలి అని ఆవిడ శివుడికి ఆవిడ మొక్కుకుని రామేశ్వరంలో ఆ తర్వాత నేను ఆవిడ కడుపులో ఉండగా మగపిల్లవాడే కలగాలి అని ఈ చిలుమూరు అని తెనాలి దగ్గర ఉంది రామలింగేశ్వర స్వామి క్షేత్రం అవును చాలా ప్రసిద్ధమైంది అక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయని ఒక మంచి నమ్మకం అన్నమాట మా చిన్నత్తయ్యవాళ్ళ పుట్టిల్లు అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉండి ఒక నలభై రోజులు గుడి చుట్టూ ఎనిమిది ప్రేక్షణాలు ప్రతిరోజు చేసేది ఆవిడ కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కూడా ఆవిడ బల్లకట్టు దాటి వెళ్ళి అలా చేసింది ఆ శివుడు అనుగ్రహించి మగపిల్లవాడిని ఇచ్చాడని ఆవిడ నాకు ఆ రామలింగేశ్వర స్వామి పేరు పెట్టింది ఆ తర్వాత ఆవిడ వల్ల ఇలా ఈ శివుడి మీద ఒక భక్తి అది బాగా నాకు దృఢపడింది అంటే జన్మత శివారాధన అనేది జన్మత అలవాడిందే జన్మత ఏం కాదు మా జన్మత ఏం కాదు కానీ అండి అల్లరి చేసేవాడిని మామూలుగా చదువుకునేవాడిని కాదు ఇంట్లో పిలిచేవాళ్ళు కేకలు వేసేవాళ్ళు ఇవన్నీ మామూలుగా అందరి పిల్లలకి ఉన్నట్టే ఉండేవి అయితే ఒక శివానుగ్రహం మాత్రం నా మీద స్పష్టంగా ఉన్నది అనేది నా జీవితంలో దృఢపడింది నా జీవితాన్ని రకరకాల రకరకాల మలుపులు ఈ ఈ గమనాలు ఇవన్నీ చూస్తే శివుడు నడుపుతున్నాడు అందుకు కారణం మా అమ్మ పూజాఫలం ఆవిడ పూజాఫలం నాకు వచ్చింది తల్లి శివుడికి అభిషేకం చేయించేసి వెళ్ళిపోయింది అనుకోండి వెళ్ళిపోతే ఎవరండి ఆ లక్ష్మీ నరసింహ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా ప్రసాదాలు ఇవ్వాలి అని అంటే నేను ఉన్నానని నేను వెళ్ళా పూజలు చేసింది ఆవిడ ప్రసాదం వచ్చింది నాకు అలా అనమాట శివానుగ్రహం నేరుగా లభించింది అంటానికి ఒక తార్కాణం మా అమ్మ వాళ్ళు అలా మా అమ్మ ఏంది నేను ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ల వయసు ఎనభై మూడు ఎనభై నాలుగులో నాకు ఇరవై ఇరవై మూడు ఇరవై ఏళ్ళు అప్పుడు నేను పద్యాలు అవి రాస్తుంటే మా అమ్మ ఉంది ఎవరై నీ కోసం ఆ దేవుడికి ముక్కుంటే బుట్టెవరా ఆయన మీద ఏమన్నా నాలుగు పద్యాలు రాయింది నేను నాలుగు ఐదు పద్యాలు రాశా అవి విని మా విజయవాడలో గొప్ప గొప్ప కవులు మన కావూరు పూనచంద్రరావు గారు ఇప్పుడు కూడా పాలపర్తి శ్యామానంద ప్రసాద్ గారు గొప్ప శతావధాని ఆయన శనగ నరసింహస్వామి గారు వాళ్ళు చూసి విని మా భాషా ప్రేమ కళాశాలలో ఒక ఆయన ఉండేవారు సుబ్బారావు గారు మేడిచర్లో గోపాలకృష్ణమూర్తి గారు మహానుభావులు వాళ్ళు చూసి దీనికి మంచి శతక లక్షణం ఉన్నాయి ఈ పద్యాలకి ఇలా రాయమని ప్రోత్సహించారు నేను కూడా ఉత్సాహంగా అప్పటి నుంచి అలా రాస్తూ వచ్చా ఎనభై నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు దాదాపు అంటే పాతిక సంవత్సరాల్లో ఎన్నో పద్యాలు రాసి 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 ఆ పద్యాల్లో ఒక నూట ఎనిమిది పద్యాలు తీసి శ్రీరామలింగేశ్వర శతకంగా ఇలా దీన్ని ప్రచురించామన్నమాట జనవితులు గారు అంటే ఏ వయస్సు నుంచి మీరు రచనలు చేయటం మొదలుపెట్టారు అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి శివుడి పైన పద్యాలు రాయటంతో మీరు రచన మొదలైందని భావించవచ్చా లేకపోతే ఏ వయస్సు నుంచి రచనలు మొదలుపెట్టారు రచనలు అంటే అవి అంత పర్ఫెక్షన్తో ఉండవుగా ఇప్పుడు ఉన్నట్టుగా ఉండవుగా కానీ ఆ రచన అనే లక్షణం మాత్రం చిన్నప్పటి నుంచి ఉంది బాగా అంటే ఈ పద్య రచన మాత్రం నేను తొమ్మిదవ తరగతి సెలవులు ఇచ్చేసిన తర్వాత అంటే పద్నాలుగేళ్ళు సుమారుగా ఆ వయసులో మా తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉన్నారు దత్తాత్రేయులు గారు అని ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన దత్తాత్రేయ శర్మగా దత్తాత్రేయ ప్రసాద్ ఆయన పేరు ఆరు అడుగుల రెండు అంగుళాలు ఆయన ఆజానుబాహుడు ఆ పంచాది కట్టుకుని అలా వస్తుంటే ఒక పెద్ద విగ్రహం చాలా ఇదిగా ఉండి గంభీరంగా ఉంటారు ఆయన ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన మాకు ఏం చేశారంటే తెలుగు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఇప్పుడు మారాయి అవి అవి ప్రచురించి కొత్తగా ఇవ్వాలంటే ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది కదా ఆయన ఏం చేశారంటే ఉరై మీకు ఛందస్సు చెబుతాను ఈ సమయంలో పుస్తకాలు వచ్చే లోపల అవి మీకు ఎప్పటికన్నా ఉపయోగపడతాయిరా ఓ పది పదిహేను మార్కులకు వస్తాయి మీకు అని ఛందస్సు చెప్పారు ఆ ఛందస్సు అది ఎందుకునో శివానుగ్రహం నాకు బాగా ఇష్టపడ్డా ఆయన చెప్పే విధానం కూడా అంత చక్కగా ఉంది అలా 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 నేను ఆ ఛందస్సు నేర్చుకున్న సమయంలో సుమతి శతకం తీసుకుని పిచ్చిపెట్టినట్టుగా పద్యాలన్నిటికీ కూడా చంద గణ విభజన అనమాట గణ విభజన చేసా అట్లా నాకు అప్పుడే ఆ సమయంలోనే మా మామిగారు ఊరు వెళ్ళారు శ్రీకాకుళం ఘంటసాల దగ్గర ఉంటుంది ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరు అక్కడ పొలాల్లో మొట్టమొదటి ఒక పద్యం రాసే అంటే ఆ ప్రకృతిలో దేవిసీమ శ్రీకాకుళం అట్లా అంటే అట్లా చిన్న చిన్నవి అలా అలా రాసుకుంటూ అలా 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 అది అది పెరిగింది సాధారణంగా శివరాత్రి అనగానే శివనామస్మరణతో మారుమోగిపోతాయి ఇట్లు ఇంట్లో శివనామస్మరణ అటు ఆలయాలకు వెళ్తూ ఉంటారు రెండు రోజుల పాటు రాత్రంతా జాగరణ చేయటం ఉపవాసం ఉండి జాగరణ చేసి తదుపరి రోజు మధ్యాహ్నం భోజనంతో మొత్తం దీక్ష ముగుస్తుంది చిన్నప్పటి నుంచి కూడా చాలా సరదాగా ఈ శివరాత్రి అనేది గడిచిన సందర్భాలు కూడా ఉంటాయి ఏంటి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏంటి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మహాశివరాత్రులను చూసిన సందర్భం కూడా ఉంది ఏంటి ఏమనిపిస్తుంది మీరు చాలా చక్కగా అన్నారు అంటే దానికి పూజ ఇవన్నీ చేసుకుంటే సరదా అన్నారు విషయా నేను చిన్నప్పటి నుంచి కూడా నా స్వభావం ఆ పూజ క్రమశిక్షణ విధానము అవి వాటి మీద ఉండేది కాదు దృష్టి సరదా మీద ఉండేది చిన్నప్పటి నుంచి విజయవాడ కృష్ణ లంకలో మెట్ల బజార్ చివర ఒక శివాలయం ఉంది దోబగుంట స్వారి సత్రం ఎదురుకుండా శివాలయం ఆ పక్కనే కరణం గారి ఇల్లు దాంట్లో చందు గారని నాకు చాలా ఆత్మీయులైన మమ్మల్ని బాగా తీర్చిదిద్దిన వాడు ఆయన ఈ పిల్లలందరినీ చేర్చి మాకంటే నాలుగేళ్ళు పెద్దవాడు మా పిల్లలందరినీ చేర్చి తబలా పెట్టుకుని శివుడు భజనలు విజయించేవాడు మేము అల్లరి చేస్తూ ఆ ప్రసాదం కోసం చేస్తూ నరసింహం అని దాంట్లో ఒక పూజారి ఉండేవాడు నాయుడు వాడు అప్పుడు ఓకే ఇప్పుడు కేసరగుట్ట స్మార్త కళాశాలలో పండితుడు గురువు అనమాట అక్కడ పురోహితుడిగా ఉండేవాడు పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉండేవాడు అప్పుడు కూర్చుని శివరంజని నవరాగిణి అని పాట పెద్ద హిట్ అది శివరంజని నవరాగిణి అక్కడికి వెళ్ళి అతను అర్చకుడు కదా కొబ్బరి చెప్పులు అరటిపళ్ళు ఉంటాయి అందుకని నరసింహము నారికేళము అని ఏదో ఇట్లా వాడు నవ్వుతూ ఇచ్చేవాడు అక్కడ కూర్చుని మేము అరటిపళ్ళు కొబ్బరి చెప్పలు కొట్టుకుని ఆ కృష్ణుడిని కూర్చుని ఏవో సరదాగా అనమాట కాసేపు శివుడి భజనలు కాసేపు ఏవో ఆ మాట ఈ మాట సరదాగా పాటలు ఈ సరదా మీద ఎక్కువ దృష్టి ఉండేది తెల్లవారులు మేలుకున్నా కూడా భజన మరి ఏం చేసామో మరి భగవంతుడు మాత్రం అనుగ్రహించాడు సరదాగా ఉండేది అసలు ఆ ఆ ఉత్సాహం ఆ సరదా కోసమే అందరూ కూడా హృదయాలన్నింటినీ కూడా ఒకళ్ళకొకళ్ళు విప్పుకుని విప్పార్చుకుని ఆ హృదయ విశాలతను పెంపొందించుకుని అందరిలోనూ కూడా వాళ్ళు ఆ స్నేహాన్ని బంధుత్వాన్ని చూసి ఆ బంధుత్వం స్నేహం అన్నిటిలోనూ భగవంతుడిని చూసేటువంటి విధానం ఈ సామూహికమైనటువంటి అర్చన అది మాకు తెలియకుండానే జరిగింది ఆ పెద్దలు విధించిందంతా కూడా సరదా సరదాగానండి పిల్లలకు నిజంగా శాస్త్రీయంగా క్రమశిక్షణతో ఇవన్నీ చేయటం ఇవన్నీ వాటి మీద ఏముంటుంది దృష్టి శివుడా శివుడాజ్ఞలైందే చిన్న కొట్టదు అంటారు మీరు అవునన్నా కాదన్నా శివానుగ్రహం ఇందాక నేను చెప్పినట్టు జన్మత మీకు శివానుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంది బాగా ఉంది ఎంత అల్లరి చేసినా కూడా నన్ను ఇష్టపడే వాళ్ళే ఉన్నారు చిన్నప్పటి నుంచి అల్లరి చేసినా ఎంత ఎంత రావాలని చేస్తారో అని పిలిచి మా చందుగారు చాలా చాలా చక్కగా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు అందరూ ఏదో పద్యం పాడు పాటపాడో ఎందుకునో వాళ్ళని ఆకర్షించేది అది దానికి దానికి ఎంత సంపూర్ణత్వం ఉంది పర్ఫెక్షన్ ఉందో లేదో కానీ ఇష్టపడి వాడు అలా 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 జరిగింది రైట్ మీరు ఎన్నో శతకాలు రాశారు మరి ఆ శతకాలలో రామలింగేశ్వర శతకం ఎంతో విలక్షణమైన ప్రయోగాలు దాంట్లో ఉన్నాయి మరి ఎటువంటి ప్రయోగాలు దాంట్లో చేశారో తెలుసుకునే ముందు ఓ చిన్న విరామం తీసుకుందాం